నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. లాక్డౌన్ తరువాత ప్రజల ఆరోగ్య విషయంలో, ప్రజల ఆలోచన ధోరణిలో చాలా మార్పును మనం చూస్తున్నాం. ఈ బిళ్ళ చప్పరించండి, 100 రోగాలు పరారైపోతాయి, ఈ 4 ఆకులు కషాయం తీసుకోండి, జీవితంలో కీళ్ల నొప్పులు రావు, దండం పెట్టి చెబుతున్నానంటూ ఎంతో మంది దండాల స్వాములు తలా తోక లేకుండా సోషల్ మీడియాలో ఎన్నో చిట్కాలు చెప్పేస్తున్నారు. మరి అందరికీ ఆయుర్వేదంపై విపరీతమైన ఎక్స్పోజర్ వచ్చేసింది. ఇందులో స్వామీజీలు కూడా ఉండడంతో ప్రపంచమంతా ఆయుర్వేదం అంటే ఇంతే కదా అన్నట్టుగా మారిపోయింది. ముందే అలోపతి చుట్టేసి వచ్చే రోగులకి మళ్లీ కొత్త సమస్య మొదలైనట్లయింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్లే. కార్యాచరణ సంబంధం తెలియకుండా రోగం ఏంటో అర్థం కాదు, అలాగే ఏ మందు దేనికి అనే విషయం కూడా అర్థం కాదు. అందుకే రోగం తగ్గక మళ్లీ రోగం విపరీతంగా తిరగబెడుతోంది. ఈ సత్యం అర్థమయ్యేటప్పటికీ కాలం కాస్త మించిపోతోంది. సరికొత్త ఆరోగ్య సత్యాలతో మీ ముందుకొచ్చే ప్రగతిశీల వైద్య విశారదులు, 14 తరాల ఆయుర్వేద వైద్య నిపుణులు, సిఇఓ శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వైద్య రత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఇప్పుడు TV9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మహేష్ గారు. ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లుగా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఎంత పెద్ద రోగమైనా కూడా చిటికలో మాయమైపోతాయి, ఆ దానికి కావలసిన మందులన్నీ మీ వంటగదిలోనే ఉంటాయి అని వింటూ ఉంటాం. ఇంగ్లీష్ వైద్యం అలోపతి విషయానికి వెళ్తే సూడో వైద్యం అంటారు. అందరికీ కూడా ఎందుకని ఇప్పుడు విపరీతంగా నిర్లక్ష్యం అనేది మనకి కనిపిస్తుంది? ఏదైనా రోగం వచ్చిన వెంటనే స్టార్టింగ్ లో డాక్టర్ని సంప్రదించట్లేదు, దాన్ని ముదరబెట్టుకుని అలోపతికి వెళ్ళి దాంట్లో మొత్తం మెడిసిన్ అంతా యూజ్ చేసి అయినా కూడా తగ్గక ఎప్పుడో అన్ని ప్రయత్నాలు చేశాక ఆఖరికి మీ ఆయుర్వేద వైద్యం దగ్గరికి వస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, సైన్స్ అంటే ఒక ఎవిడెన్స్ బేస్డ్ అని, అది ఎన్ని క్లినికల్ ట్రయల్స్ అన్నీ పాస్ చేసుకొని ప్రూవ్ అయిన తర్వాతనే మందులు రాయారని, తర్వాత చాలా వరకు ఆయుర్వేద వైద్యం తీసుకున్నట్లయితే లివర్ డిజార్డర్స్ వస్తాయని, లివర్ ఏదో పాడవుతుందని. అసలు ఎలా అంటే, ఇంగ్లీష్ డాక్టర్లేమో ఒకవైపు నుంచి ఆయుర్వేదం సూడో సైన్స్ అని వాళ్ళు దాడి. వాళ్ళ బాధ అంతా ఏంటి అంటే కొన్ని మూలికలు. ఇప్పుడు చూడండి, గుడూచి లాక్డౌన్ టైంలో గుడూచి చాలా అద్భుతంగా పనిచేసింది. మన ప్రధానమంత్రి గారు సైతం ఆ కషాయం తాగమని కూడా చెప్పారు. చాలామంది స్వామీజీలు కూడా చెప్పారు, మంచి మంచి వాళ్ళు, వెల్ నాలెడ్జబుల్ పీపుల్. కానీ ఈరోజు ఏమంటున్నారంటే, ఓ ఈ గుడూచి వాడారంటే లివర్ ప్రాబ్లం వస్తుంది, ఇది ఏ వాడొద్దమ్మా అని. తర్వాత ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఎవరో మువ్వా, నాకు ఏదో పేరు గుర్తుకు రావట్లేదు. ఆయన ఏమిటంటే, అశ్వగంధ వాడుతున్నారా, తస్మాత్ జాగ్రత్త, ఎందుకైనా మంచిది, అశ్వగంధ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అంటాడు. అది ఏమిటో ఆయన ఏం కనిపెట్టాడో నాకేం అర్థం కాదు. అసలు అశ్వగంధ వాడడం వల్ల అన్ని లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తాయి అవస్తాయి, అసలు ఇది అందే కాదు అన్నట్టు మాట్లాడతారు. మరి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఆయన ఐఎంఏలో మంచి పొజిషన్స్లో ఉన్నవారు, ఆయన ఇటీవల కాలంలో ఒక పోస్ట్ అప్లోడ్ చేశారు, అశ్వగంధ వాడడం వల్ల 10 రకాలైనటువంటి ప్రయోజనాలు పొందొచ్చు అంటాడు. చూడండి, ఆయనేమో అడ్వర్స్, ఈయననేమో అడ్వర్స్ పాజిటివ్, రైట్. ఇంకా డాక్టర్ నాగేశ్వరరావు గారు, చాలా ప్రముఖులు వారు, చాలా విషయాలపైన మాట్లాడతారు, నేను వారి వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. ఆయన ఈరోజు పొద్దున్న చూశాను ఒక పోస్టు, అశ్వగంధ అనేటటువంటిది ప్రధానంగా టాటా రీసెర్చ్ సెంటర్ బాంబే లోపల దాదాపు ఆయుర్వేదంలో చెప్పబడిన అశ్వగంధ అనేది ఈ క్యాన్సర్ పైన పనిచేస్తుంది. ఇటీవల లేటెస్ట్ ఫలితాలు వచ్చాయి. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 30 ఎకరాల్లో 300 పడకలు ఇట్లాంటి, అంటే ఒక దాదాపు ఒక 300 మూలికలను పెంచుతూ, ఆ 300 మూలికలు ఈ పేషెంట్లపైన ఎలా పనిచేస్తున్నాయో చెప్పడానికి టాటా వాళ్ళు నడుము కట్టారని చెప్పారు. ముఖ్యంగా అశ్వగంధాలు అద్భుతమైన ఫలితాలు వచ్చిన వెంటనే, అంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆయుర్వేద మందులు వాడిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయట. మరి దీన్ని ఏమందాం? మరి ఇందాక చెప్పేటటువంటి వాళ్ళు, సూడో సైన్స్ అని చెప్పేవాళ్ళు కానివ్వండి, అశ్వగంధ వాడొద్దు, నెత్తి నోరు బాదుకొని దండాలు పెట్టేవాళ్ళకు, వీళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? వీళ్ళేమో ఒక పక్కనేమో ఆయుర్వేదాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈ తర్వాత ఇంకా యూట్యూబ్లో ఉండేటటువంటి వాళ్ళైతే ఈ 4 ఆకులు చప్పరించండి, 100 రోగాలు పరారు, అది తగ్గిపోతుంది, డాక్టరే అక్కర్లేదని ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంగ్లీష్ డాక్టర్లకు నిజాలు తెలుసు, కానీ ఆయుర్వేదం అభివృద్ధిలోకి వస్తుంది అన్న వెంటనే దానిపైన దాడి మొదలెడతారు. ఇది దీనికి ఒక సిస్టమేటిక్ సైన్స్ ఇది. దాదాపు ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్డి లెవెల్ స్టడీ ఉంది,
తర్వాత ఎంతో రీసెర్చ్ జరుగుతూ ఉంది. సిడిఆర్ఏ లక్నోలో కొత్త న్యూ మాలిక్యూల్స్ డిజైన్ చేస్తారు. ఐసీఎంఆర్లో రీసెర్చ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా నానా రచ్చరచ్చ మాట్లాడతారు. ఇంకా ఒక డాక్టర్ అయితే చెప్పకూడదు అసలు మీడియాలో. ట్రెడిషనాలిటీ మొత్తాన్ని యూరిన్తో పోల్చాడు. నేను అసలు ఈరోజు స్టూడియోకి తొందరగా వచ్చాను, జాగ్రత్తగా ఆయనదంతా మళ్ళీ ఒక్కసారి ఫాలో అయ్యాను, వర్డ్ టు వర్డ్ చూశాను. ఈజ్ డాక్టర్ అబే పిలిప్, ఆయన లివర్ డాక్టర్. ఆయన చెప్తున్నది ఏంటి అంటే ట్రెడిషనాలిటీ మొత్తము యూరిన్తో పోల్చాడు, మాడర్నిటీ మొత్తాన్ని యాపిల్ జ్యూస్తో పోల్చాను. కెన్ వి మిక్స్ అప్ ది యూరిన్ విత్ ది యాపిల్ జ్యూస్? చూడండి, యూరిన్ను యాపిల్ జ్యూస్తో ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళు కలుపుతారా? ట్రెడిషన్ మొత్తము యూరిన్ అవుతుందా? ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలో నాకైతే అది అర్థం కావట్లేదండి. అసలు ఈ చిట్కా వైద్యానికి ఉన్న శాస్త్రీయత ఏమిటి అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా దాని వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఏంటి, దానికి ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ఉన్న నేమ్ ఏంటి, బ్రాండ్ ఏంటి, ఇన్ని చూసి వెళతారు డాక్టర్ దగ్గరికి. కానీ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ మాత్రం గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోతూ ఉంటారు. ఇవి చెప్పే వాళ్ళకున్న శాస్త్రీయత ఎంత? అసలు యాక్చువల్లీ హాయ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అన్నట్లు, హలో ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అసలు ఏమిటి చెప్తున్నారో అసలు ఏమిటి అర్థమే కాదు. ఎవరు ఆయన బొట్టు పెట్టేసుకుంటాడు, అంత ఓ దున్నేస్తూ ఉంటాడు, విపరీతంగా దున్నుతూ ఉంటాడు. అసలు ఆయన ఏంటి, ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఆయన ఎక్కడ చదువుకున్నాడు, పోనీ ట్రెడిషనల్ వైద్యుడా, ఎన్ని తరాల నుంచి వచ్చాడు, ఏమిటి, ఏమీ లేదు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా దాన్ని ఓయేమో ఒక 50,000 మంది చూస్తారు, 40,000 మంది చూస్తారు. మేమేమో శాస్త్రీయమైన ఆయుర్వేదం మాట్లాడితే మాది ఎంత అంటే ఎంత కష్టంగా చూస్తారు మమ్మల్ని కనీసం 1,000 మంది చూసిన తర్వాత కూడా పట్టుమంటే 10 మంది థమ్స్అప్ పెట్టడానికి కూడా ఎంతో కష్టం. అంటే మా యొక్క విద్వత్తును కూడా గౌరవించడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించారు. ఈ హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకైతే మాత్రం ఓ విపరీతమైనటువంటి కథ. ఇదేమిటంటే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమిటో ఆయుర్వేదం సరే ప్రయత్నిద్దాం కదా అనే వాళ్ళకు ఇది ఏదో పరమోషధలాగా అనిపిస్తుంది, ప్రయత్నించే వాళ్ళకి. జస్ట్ లైక్ దట్. కాలర్ లైన్లో ఉన్నారండి, శ్రీకాకుళం నుంచి చందు గారు. చందు గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, మీ ప్రశ్న అడగండి. చెప్పండి చందు గారు. నమస్తే సార్. చెప్పండి సార్. అదే సార్, మీరు మొన్న నేను దీనికి ట్రైజిమినల్ న్యూరాలజీ కోసం యా మీకు వచ్చి కలిసాను కదా సార్. అంతకుముందు మా మిస్సెస్ దగ్గర కూడా ఆర్థరైటిస్ అయితే మీ దగ్గర వాడాము, తగ్గిందని చెప్పాను కదా సార్ మనం కలిసి. అవును, మీ అబ్బాయి కూడా ఆర్య కూడా బ్రహ్మాండంగా తగ్గింది కదా. అబ్బాయి కదా సార్, మా మిస్సెస్కి యా మిస్సెస్కి ఆర్థరైటిస్ అది 5 ఇయర్స్ నుంచి వాడాము, ఇప్పుడు పర్వాలేదు సార్ అని కూడా చెప్పాను. ఇప్పుడు మీ దగ్గర కంటిన్యూ అవుతుంది, నాది కూడా ట్రైజిమినల్ న్యూరాలజీ కోసం అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను సార్. అంటే మొన్నే కలిసాను సార్. జనరల్గా మీరు చాలా రోజుల నుంచి నన్ను చూశారు కదా, అసలు ఆయుర్వేదం అంటే ఇంగ్లీష్ డాక్టర్లు రకరకాలుగా మాట్లాడతారు, వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా నిజం ఉందా సార్? మీరు ఒక పబ్లిక్లో నుంచి మనిషిగా, అంటే నన్ను చాలా కాలం నుంచి ఆయుర్వేద వైద్యుడిగా మా దగ్గర రావడము, రకరకాల పేషెంట్స్ రావడం చూస్తారు కదా, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఖచ్చితంగా తగ్గుతుంది సార్, ఎందుకంటే నాకు కూడా ఆ విషయం తెలియదు ఫస్ట్. మా మిస్సెస్కి వాడే మొదట్లో మేము 2-3 మంత్స్ వరకు మాకేమి రిజల్ట్ అయితే రాలేదు, ఈవెన్ 6 మంత్స్ వరకు కూడా రిజల్ట్ ఏమి కనిపించలేదు. అయితే మేమేమనుకున్నాం తగ్గదేమో అది ఇది అనుకున్నాం, కానీ మళ్ళీ మళ్ళీ మీకు వచ్చి కన్సల్ట్ అయ్యి మళ్ళీ మేము అలా కంటిన్యూ చేసి అలా 2-3 ఇయర్స్ తర్వాత కానీ మాకు రిజల్ట్ అనేది తెలియలేదు సార్. ఎందుకంటే అప్పటి నుంచి మేమైతే పక్కాగా ఇంకా అనుకున్నాం, ఇంకంటే ఇది వేస్తే వెంటనే తెలియదు, ఇంగ్లీష్ మందులు వేస్తే ఏంటంటే ఇలా ట్యాబ్లెట్ వేయగానే తగ్గిపోతున్నట్టు ఉంటుంది, కానీ అది లైఫ్ లాంగ్ అయితే తగ్గదు. ఇదైతే అలా కాదు, రిజల్ట్ రాదన్నట్లు. ఇదైతే అలా కాదు, ఇంకా అంటే కొంత టైం తీసుకొని ఖచ్చితంగా తగ్గిస్తుంది అన్న ఇదైతే మాకు వచ్చింది సార్. ఓకేమా, థ్యాంక్ యూ. మహేష్ గారు, ఇప్పటి రోజుల్లో ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇలా మంది వస్తే అలా చిటికలో రోగం మాయమైపోవాలి అన్నట్లుగా అందరూ ఆలోచిస్తున్నారు. సో ఆయుర్వేదం అంటే టైం పడుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఆయుర్వేద చికిత్స విధానంలో మెడనొప్పులు, భుజం నొప్పులు ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక మంచి కేస్ స్టడీ గురించి చెప్తారా? చెప్తా చూడండి. ఒకసారి ఒక పెద్ద ఆయన, పెద్ద ఆవిడ ఇద్దరు, ఆవిడ 65 ఇయర్స్, ఆయన ఇంచుమించు 67 ఇయర్స్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ పొలం పైన కొట్లాడుకున్నారు. కొట్లాడుకుంటే దొడ్డు కర్ర తీసుకొని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఆవిడ, పెద్ద ఆవిడను.
ఆవిడ అంతే ఇంకా అచేతనంగా పడిపోయింది. నడుము ఆల్మోస్ట్ ఆల్ చాలా ముక్కలు అయిపోయింది, అంటే థొరాసిక్ వర్టిబ్రా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా ఆవిడ అచేతనంగా పడిపోయింది, చేతుల మీద తీసుకుని వచ్చేసారు. పాపం వాళ్ళు ఉండేది ఆధునిలో, ఆధునిక అంటున్నారు సారీ, నంద్యాలలో ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి సిఎంసి రాయవల్లూరు తీసుకెళ్లారు. ఇంకా అక్కడ ఉండే రెండు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకెళ్లారు. సో అంటే అపోలో తీసుకెళ్లారు, తర్వాత మరి విజయ హాస్పిటల్ కూడా పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు ఇంక ఇప్పుడు ఏం చేయలేము, ఇవాడకు ఆస్టియోపోరోసిస్ ఉంది, మేమేమీ వైద్యం చేయలేము, సో కొంచెం పెయిన్ తగ్గడానికి ఔషధాలు ఇస్తాం, తీసుకెళ్ళిపోండి, ఆవిడ ఏదో కోరింది పెట్టండి, ఇంకా వెయిట్ ఫర్ ది ఇంకా ఎండ్ అంతే అట్లా అని చెప్పి పంపించారు. పాపం ఉండలేక వాళ్ళు గుంటూరు వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, అంతా వెళ్ళారు. అంతా వెళ్ళి వచ్చిన తర్వాత ఎవ్వరు కేసు టేకప్ చేయలేరు. ఇక వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళ దాంట్లో అప్పుడు నేను ఆంధ్రజ్యోతికి కేస్ స్టడీస్ రాస్తూ ఉన్నాను, టీవీ నైన్లో కూడా వస్తూ ఉన్నాను, ఇట్లాంటి క్రానిక్ కేసెస్ అయితే మహేష్ బాబు గారు సరిపోతారు, పట్టుకెళ్ళిపోండి ఆయన దగ్గరికి అన్నారు. ఒక వీడియో కట్ చేసి, వాళ్ళ అబ్బాయి గ్రేయండ్స్లో పనిచేస్తాడు, వీడియో కట్ చేసి నాకు ఆ రిపోర్ట్స్ అన్నీ అక్నాలెడ్జ్ చేసి, ఎంఆర్ఐ రిపోర్ట్స్ అన్నీ అక్నాలెడ్జ్ చేసి అవి తీసుకొని ఆ వీడియోతో సహా అవన్నీ తీసుకొని వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వచ్చి మా మదర్ పరిస్థితి ఇది, ఇదో మంచం నుంచి లేవలేకపోతుంది, తీసుకురాలేని పరిస్థితి మహేష్ బాబు గారు, మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి, మేము ఎంతో ఆశతో వచ్చాం అన్నారు. ఇప్పుడు ఆయుర్వేదం అన్సైంటిఫిక్ అని, ఆయుర్వేదం సూడో సైన్స్ అని, మరొకటని ఇంకోటని అనే వాళ్ళందరికీ నేను సమాధానం ఇప్పుడు చెప్తున్నాను దీని ద్వారా. సో ఇక్కడ ఏమైంది, ఆవిడ వచ్చి ఆవిడని కదలకుండా పడుకోబెట్టమని చెప్పాను, మలమూత్రాలు కూడా అక్కడే తీయమని చెప్పాను, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 6 మంత్స్ తర్వాత తీసుకుంటే ఆవిడ ఈరోజు కింద కూర్చొని బట్టలు కూడా పిండుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది, వీధిలో వెళ్ళే వాళ్ళ దగ్గరికి అందరూ ముచ్చట పెడతారు, అరుగుల మీద కూర్చొని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. దిస్ ఈజ్ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆయుర్వేద. అంతే నేను చెప్పదలుచుకున్నది, అంటే బోన్స్ విరిగిపోయిన బోన్స్ కూడా అతికాయి. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఫ్రోజన్ షెండోల్స్లో కూడా ఏదైతే పెరి ఆర్థరైటిస్ అంటారు, అక్కడ వాపులు రావడం, తర్వాత కండరాల్లో వాపులు రావడం, తర్వాత బోన్స్ అన్నీ కూడా అంటే ఆ భుజాన్లో ఉండేటటువంటి బంతి కింద కీళ్ళు లాంటిది అతుక్కుపోవడం, అక్కడ అంతా తర్వాత స్క్లిరోసిస్ లాంటి కండిషన్ రావడం, ఇట్లాంటి వాటిల్లో కూడా అసలు ఏమి టచ్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఔషధాల చేత కూడా ఫ్రోజన్ షోల్డర్స్ అద్భుతంగా తగ్గాయి. అసలు చెప్పాలంటే అన్బిలీవబుల్, విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉపశమనంతో పాటు చికిత్స కూడా దొరుకుతుంది. మీరందరూ అనుకుంటారు ప్రేక్షకులు చాలా వరకు ఆయుర్వేదం ఉపశమనం ఇవ్వదాయి, ఇప్పుడు ఉపశమనం ఇచ్చేటటువంటి విధానాలు కూడా మేము డెవలప్ చేసాం, చికిత్స కూడా అద్భుతంగా దొరుకుతుంది. ఇక ఒక సందర్భంలో ఏమైంది, ఒక ఆవిడ లిస్థసిస్ వచ్చింది నడుములో, నడుములో అంటే L5 or L4. ఆవిడ అసలు నొప్పితో వేగలేకపోయేది ఉండేది అన్నట్లు. ఆవిడకు ఉపశమనమే కాకుండా ఆ ఒక ట్రీట్మెంట్ చేస్తే ఆవిడకు బోన్స్ కూడా సెట్ అయిపోయాయి, అంటే వెనకాల స్క్రూలు పెట్టి ఫిక్స్ చేయాల్సిన అవసరం లేకుండా అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేసింది. అది కూడా ఏంటంటే గ్రేడ్ 4 లిస్థసిస్ అన్నట్టు, గ్రేడ్ 1 కూడా కాదు, 2 కాదు, 3 కాదు, 4 అంతటి లిస్థసిస్ కూడా తగ్గింది. అట్లా చెప్పుకుంటూ పోతే అసలు కొన్ని వేలాది కేసులు నేను అసలు ఆల్మోస్ట్ ఆల్ ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు టీవీ 9 ఫోన్ చేసేసి, నాకు ఇలా తగ్గింది, నాకు ఇంత అద్భుతంగా తగ్గింది అని. ఇంకా అంకిలోజింగ్ స్పాండిలోసిస్, ముఖ్యంగా మెడ ప్రాంతం స్టిఫ్గా పట్టుకుపోయేటటువంటి వాళ్ళైతే కోకొలలుగా తగ్గాయి. అందులో అయితే అల్లోపతిలో ట్రీట్మెంటే లేదు, అసలు ప్రోటోకాలే లేదు. అసలు చెప్పాలి అంటే మెథోట్రక్సేట్, HCQ, తర్వాత ఒక స్టిరాయిడ్, ఒక పెయిన్ కిల్లర్, తప్ప ట్రీట్మెంటే లేదు. అట్లాంటి వాటిల్లో లైఫ్ అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళని, ఒక కుర్రాడు ఉండేసి వాడు ఒక లెక్చరర్ కొడుకు, నేను నెల్లూరు నుంచి వచ్చాడు పిల్లడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎత్తుకొని వచ్చి మోషన్కు అంటే టూలెట్కు తీసుకొని వెళ్ళి వచ్చేవాళ్ళు, పాపం కడిగి పట్టుకొచ్చేవాళ్ళు. అంత దారుణంగా ఉండేది, నడుము మొత్తం పట్టుకుపోయింది, తర్వాత మెడ మొత్తం పట్టుకుపోయింది, మోకాళ్ళు పట్టుకుపోయినాయి, అసలు కదలలేని పరిస్థితి 26 సంవత్సరాల కురవాడు. సో వాడు అసలు వాడికి నమ్మకం లేదు, అసలు ఏమిటి ఆయుర్వేదం ఏం తగ్గుతుంది, ఏదో ప్రాచీన కాలం వైద్యంలే అన్నట్టుగా చూసేవాడు. వాళ్ళ నాన్నగారు ఎంతో నచ్చ చెప్పి తీసుకొచ్చారు. 6 నెలలు మందులు వాడిన తర్వాత ఈరోజు 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాడు, రన్నింగ్ చేస్తున్నాడు. అద్భుతమైన ఉపశమనము, తర్వాత అద్భుతమైనటువంటి చికిత్స దొరికింది, మళ్ళీ తిరుగుబెట్టేటటువంటి పరిస్థితులు కూడా లేవు అంకిలోజింగ్ స్పాండిలోసిస్. ఇట్లా చెప్తే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, తర్వాత సివియర్ ఆర్థరైటిక్ కండిషన్సు, తర్వాత డిస్క్ ప్రొలాప్సెస్, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ లాంటివి, ఇట్లాంటి వ్యాధులు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, ఉపశమనంతో పాటు చికిత్స కూడా దొరుకుతూ ఉంది, అద్భుతంగా పనిచేస్తున్నాయి.
అసలు చెప్పాలి అంటే అక్కడ సర్జరీ అంటే ఇక్కడికి పరిగెట్టుకుంటూ వస్తారు అసలు చెప్పాలంటే. సో ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా ఆయుర్వేదాన్ని ఎంతసేపు దాంట్లో ఏమిటో వెతికి వెతికి లోపాలు చూడకుండా, అదొక శాస్త్రీయమైనటువంటి వైద్యశాస్త్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో అస్తిత్వంలో ఉంది. తర్వాత ఒకప్పుడు కూడా భారతదేశంలో సుశృతులు లాంటి జీవకులు లాంటి గొప్ప గొప్ప సర్జన్స్ ఉన్నారు. సో ఆ నాగరికత కొంతకాలం వల్ల విదేశీ దాడుల వల్ల డిస్ట్రాయ్ అయ్యింది, దాన్ని మనం కాపాడుకున్నట్లయితే లక్షల కోట్ల ఫార్మసిటికల్ ఇండస్ట్రీని రేపటి భవిష్యత్ తరానికి మనం అందివ్వగలం, ప్రపంచానికి మనం మార్గదర్శకులు అవుతాం, వైద్యాన్ని సరికొత్త దిశలో అందిస్తాం. ఇది నలంద వరకు ఆయుర్వేద వైద్యం చదువుకోలేదా, విదేశాల నుంచి అందరూ వచ్చి ఇక్కడే చదువుకున్నారు. ఏదో ఈ 50 సంవత్సరాల నుంచి వచ్చిన డెవలప్మెంటే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అన్నట్లు దాన్ని గ్లోరిఫై చేసి మాట్లాడుతుంటారు. ఇందాక చెప్పాను కొంతమంది డాక్టర్లు మాట్లాడింది యూరిన్తో ఎట్లా పోలుస్తాం చెప్పు ట్రెడిషన్ మొత్తాన్ని. యూరిన్ ఈజ్ మిక్స్ ఆఫ్ కెన్ వీ మిక్స్ యూరిన్ విత్ ది యాపిల్ జ్యూస్ అంటున్నాడు. ఇంకా అక్కడ యాంకర్ చెప్తా ఉన్నాడు సార్ అది క్లౌడీగా ఉండేటటువంటి యాపిల్ జ్యూస్ అని చెప్పండి సార్ అని అంటున్నాడు ఆయన. సో అప్పటికైనా ఆయన బుర్ర వెలగలేదు. యూరిన్ అన్న పదం ఎట్లా వాడతారు ట్రెడిషన్? రైట్ కాలర్ లైన్ లో ఉన్నారండి ఈశ్వర్ గారు శ్రీకాకుళం నుంచి. ఈశ్వర్ గారు మాట్లాడండి. నమస్తే సార్ చెప్పండి. అదే మాకు నడుము లేదనే సార్, నడలేకపోతున్నా. ఇప్పుడు 2 నెలలు అయింది మందు, ఇప్పుడు 3వ నెల తెచ్చాను మందులు వాడుతున్నా. అదే ఎలా ఉంది వాడుతూ ఉంటే? కొద్ది ఫ్రీ అనిపిస్తుంది సార్, పాస్ కూడా 5 కాదు. ఓకే పాస్ కూడా 5 కాదు, రోజుకి 5 సార్లు 4 సార్లు అవుతుంది, మాసం అవుతుంది. ఓకే అయితే తల నడడానికి బలం చాలు, 2 మక్కలు గుంజునట్టు అవుతుంటే. ఓకే ఓకే గుంజుతుంటే అన్నమాట. ఓకే మనకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడమ్మా ఎప్పుడే కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన వెంటనే మనం నడవలేం కదా, ఫిజియోథెరపీ అంటారు మరొకటి అంటారు, అన్ని చేసినా కూడా సంపూర్ణంగా తగ్గట్లేదు కదా. ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఆల్ చాలా క్రానిక్ అయిన తర్వాత వస్తాం కాబట్టి క్రమేపీ అనేది సర్దుకొని తగ్గుతుంది అంతే. రైట్ డాక్టర్ గారు, అయితే చాలా మందులు వాడాము కానీ వ్యాధి మళ్ళీ తిరగబెట్టింది, తగ్గింది కొంతకాలం మళ్ళీ తిరగబెట్టింది అంటారు, ఆయుర్వేదంలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను మనం ఇప్పుడు చూడండి, మనకి చాలా రికార్డ్స్, చెక్ ది రికార్డ్స్ మన దగ్గర, ఎంత అద్భుతంగా తగ్గినటువంటి వాళ్ళు ఎక్కడ, అసలు ఎక్కడ తగ్గని కేసులు మన దగ్గర తగ్గినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఒక బెంగళూరు నుంచి ఒక రవికిరణ్ అనే ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేశారు, ఆయన అసలు కదలలేకుండా భూమి నుంచి లేవలేని పరిస్థితి, మరి ఎన్ని మందులు వాడాడు అసలు చెప్పాలంటే. అసలు యాక్చువల్లీ రుమటాలజిస్ట్లు అయిపోయారు, తర్వాత రకరకాలైనటువంటి ఆర్థో డాక్టర్స్ అయిపోయారు, న్యూరో అయిపోయారు, అందరూ అయిపోయారు. మరి ఆయన ఆయుర్వేద మందులు వేసుకున్నటటువంటి 2-3 రోజులకే చక్కని ఉపశమనం వచ్చింది. ఈరోజు అతను ఈ దాదాపు 5-6 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాడు, జాగింగ్ చేస్తున్నాడు, అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాడు. మరి దీన్ని ఏమందాం చెప్పండి. సో ఇదేదో ఆషామాషి వైద్యం ఏమీ కాదు ఇది, కాకపోతే దీన్ని శాస్త్రీయమైనటువంటి పంతాల్లో వైద్యం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. అంటే మనం ఆయుర్వేదంలో ఆయుర్వేదం చెప్పారు కదా అని అట్లనే మొండిగా ప్రాక్టీస్ చేయడం కన్నా ఆధునికమైనటువంటి ఈరోజు ఏదైతే మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ఫిలాసఫీ వస్తుందో దాన్ని కూడా మనం తీసుకొని ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే, సిస్టమేటిక్గా స్టడీ చేసి ఆ రికార్డ్స్లని రాసుకున్నట్లయితే మనకు నిజంగా అట్లా చేస్తే కనుక మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం సొంతం చేసుకునే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, అవాస్క్యులర్ నెక్రోసిస్ కానివ్వండి, తర్వాత ఎంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, రుమేటోయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, పాలిఆర్థరైటిస్ కానివ్వండి, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానివ్వండి, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కానివ్వండి, సర్వైకల్ డిస్క్ ప్రొలాప్సెస్ కానివ్వండి, లంబార్ డిస్క్ ప్రొలాప్సెస్ కానివ్వండి, వేరియంట్ ఎయిర్ కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఆస్టియోపీనియా కానివ్వండి, ఇట్లాంటి రోగాలన్నీ అద్భుతంగా టైం బౌండ్ పీరియడ్లో తగ్గేటటువంటి అవకాశాలు ఒక్క ఆయుర్వేదంలోనే ఉన్నవి. అది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే బిగినింగ్ స్టేజ్లోనే వస్తాము. వాళ్ళు వీళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు, వినసొంపుగా వినేటటువంటి మాటలు, ఈ 4 ఆకులు చప్పరించండి, ఈ 1 ఆకు తీసుకోండి, అన్ని రోగాలు పోతాయనేటటువంటి ఇట్లాంటి మాటలు, ఇవన్నీ నమ్మకుండా అస్సలు బిగినింగ్ స్టేజ్లో ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. కొంచెం క్రానిక్ అయినా కానీ నెమ్మదిగా నిదానంగా వైద్యం చేయించుకున్నట్లయితే ఆయుర్వేద వైద్యము అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అనేటటువంటిది ఏదో ప్రాచీన కాలం నాటిది కాదు, అది కూడా నిన్న మొన్నటిదాకా మన దేశంలో అది ఫస్ట్ లైన్ మెడిసిన్. అసలు ఆల్టర్నేటివ్ కాదు, ఆల్టర్నేటివ్ ఈజ్ అలోపతి.
ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ వచ్చినాయి కాబట్టి అవన్నిటినీ ఆయుర్వేదం అనుసంధానం చేసుకుని వ్యాధి నిర్ధారణ క్విక్గా చేసి రోగాన్ని తగ్గించే దిశలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆధునిక ఆయుర్వేద వైద్యం. రైట్ అండి, క్వశ్చన్స్ అడిగే పని లేకుండా మీరే సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్పి దాంట్లోనే మీరు ప్రేక్షకుల డౌట్స్కి సమాధానాలు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.